విశాఖ నర్సీపట్నంలో 350 కేజీల గంజాయిని పట్టుకున్న గోల్గొండ పోలీసులు. సిమెంట్ మిక్సర్ మాటన గంజాయి తరలింపు. ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, గోల్గొండ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేసి 350 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గోల్గొండ మండలం ఏటిగైరంపేట వద్ద వాహన తనిఖీ చేపట్టగా ఇదే సమయంలో ఏజెన్సీ నుంచి సిమెంటు మిక్సర్లో దొంగచాటుగా రవాణా చేస్తున్న 350 కిలోల గంజాయిని గుర్తించారు. ఈ ఘటనలో డ్రైవర్ను అరెస్ట్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ ఏటిగరింపేట సమీపంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారికి మరియు మాకు రావడం సమాచారం ప్రకారం వెహికల్ నంబర్ TS29T5706 యాక్చువల్గా సిమెంట్ ట్యాంకర్ అండి. ఈ ట్యాంకర్లో గంజాయి వస్తుందనే ఇన్ఫర్మేషన్ మీద మనం ఏటిగరింపేట సమీపంలో వెహికల్ని మనం పట్టుకొని చెక్ చేయగా వెహికల్లో 350 కేజీల గంజాయి సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు వెహికల్ డ్రైవరు బొంతు సైదులు అని చెప్పేసి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ముద్దాయిగా మేము గుర్తించడం జరిగింది. ఈ కేసులో ఇంకా ప్రాథమిక దర్యాప్తు జరుగుతుంది. జరిగి ఫర్దర్గా ప్రాథమిక దర్యాప్తు జరిగిన తర్వాత కేసులో ఫర్దర్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.